తండ్రి, కీర్తిశేషులైన శ్రీ ఏవి మేయప చెట్టియార్ గారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాం. బాబు, అభీష్ట ఫల సిద్ధిరస్తు. ప్రసాదం తీసుకోండి. క్షేమమా శాస్త్రి గారు? మీలాంటి మహారాజులు గ్రామంలో ఉన్నంత కాలం మాకేం కదో బాబు గారు. బావనావు తల్లి, వెళ్ళొస్తాం శాస్త్రి. రామ్ బాబు. రవి, దేవాలయంలో నాకు కొంచెం పనింది, నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో. అలాగే నాన్నా. స్నానం చేసి ఇంటికి పోయి బాగా పుస్తకాలన్నీ చదువుకోవాలి. స్కూల్ టైం అయింది రామ్మ. రామ్మ రా. అమ్మకి నమస్కారం చేసావా? నమస్కారం చేయండి, ఏ పని చెయ్యనుగా. మమ్మో కదూ, వెళ్ళు చెయ్యి. అమ్మా, నేను బడికి వెళ్తున్నానమ్మా. వెళ్దావరామ్మా. బాబు, గణపతికి నమస్కారం చేయి. స్వామి, నాకు చదువు బాగా రావాలి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. సుఖీభవ. బడికి తీసుకెళ్తున్నారా? అవును బాబు, తల్లి లేని బిడ్డ, అన్ని నేనే చూసుకోవాలి. నేను అదే వెళ్తున్నాను, నాతో పంపించండి. అలాగే బాబు. రా బాబు. ఎక్కు బాబు. వస్తాను. ఇలాంటి వాడికి వస్తే లోకానికి పీడ పెరగడుంటుందిరా.
తండ్రి, విఘ్నేశ్వర విఘ్నేశ్వర, అమ్మా అమ్మా విఘ్నేశ్వర, స్వామి స్వామి విఘ్నేశ్వర. ఇన్నాళ్ళు నా బిడ్డకు తల్లి లేని నోటి లేకుండా చూసుకున్నా, ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నానా? వాడు పసివాడు, ఏమీ తెలియదు. వాణ్ణి ఎలా కాపాడతావు? నీదే భార విఘ్నేశ్వర, నీదే భార విఘ్నేశ్వర. నిన్ను మా నాన్న పంపాడా? గణపతి, మరేమో ఈ రెండు పళ్ళు రాత్రి తిందామా? ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బనానా. అరే అన్ని తినేసావా, రాత్రికి ఏం తినాలి రా? ఎంత పని జరిగిపోయింది బాబు, నాన్నగారు పోయినప్పుడు నే ఊళ్ళో లేను. ఊరుకో బాబు, ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు? మా ఇంట్లో వెళ్దాం, నా కన్న కొడుకులాగా చూసుకుంటాను. గణపతి వెళ్దామా? రా బాబు. బాబు కూర్చో, ఈ బంగళా అంతా నీదే బాబు. ఇది పూర్ణ, నీ చెల్లెలు. ఇక నుంచి నీ చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా, నాతో వచ్చాయి, మన ఇంటికి వెళ్ళిపోదాం. అన్నం పెడతాను, చిన్న దెబ్బలాటలు. ఇల్లు విడిచిపోయిన మీ బావ ఈ రోజు రేపు వస్తారని 6 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. సరే, నీకేదైనా అవసరమైతే ఎవరితో నన్ను కబురు చేయమ్మా అన్నట్టు నీ కోతిగాడేయమ్మా. అంజ ఉదయం అనగా బయటకు వెళ్ళింది, ఇంకా రాలేదన్నయ్యా. సరే నేను వెళ్ళొస్తానమ్మా.
ఏంజీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రోజుల్లో కాన్పు వస్తుందని వైద్యుడు నా దగ్గర చెప్పాడు. ఈ సమయంలో దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా మంచిది. పక్క ఊర్లో ఉన్న మా అన్నయ్య 3 రోజుల క్రితం వచ్చి తనతో రమ్మన్నాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానమ్మా. ఇలాంటి సమయాల్లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఈ రోజు బయలుదేరి వెళ్ళు. సరేనమ్మా, నేను వెళ్తానక్క. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటయ్యా ఇది, ఎప్పుడు ఇదే పెడతావు? యాపకాయలాగా చేదుగా ఉంటది, తినలేకపోతున్నావు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, తిను బాబు. మేనగోడలు లైఫ్
బాగుందిరా నాగులు, పామును పట్టడంలో నిన్ను మించినోడు లేడురా. నాకు చదువుకోవడం నేర్పావు, పామును పట్టుకోవడేగా నేర్పావు. ఏంటోనయ్యా, రాను ఈ బోర్ శబ్దం వింటుంటే నా ఒళ్ళంతా మెలుగులు తిరిగిపోతుంది. అదేమి లేదురా, నువ్వేదేదో తలుచుకుంటుంటావు. పద రా. నిన్నో మొన్నో జరిగినట్టు అనిపిస్తోంది. అప్పట్లో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేక అనాథగా దేవాలయం దగ్గర రేపటి రోజు ఎలా గడుస్తుందా అని బాధపడుతూ ఉండేవాడిని. అటువంటి నన్ను దేవుళ్ళ ఆదరించి చివరికి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా? ఏమిటన్నయ్యా, ప్రతిరోజు నాన్నగారి ఫోటో ముందు నిలబడి ఇలా బాధపడుతుంటావు? అవునమ్మా, నాన్నగారి ఫోటో ముందు నిలబడితే చాలు, ఆయన నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మాట్లాడుతున్నారా? నా గురించి ఏమైనా చెప్తున్నారా అన్నయ్య? చాలా చెప్తున్నారు. ఈ రాకుమారికి ఓ అందమైన రాకుమారుని చూసి పెళ్లి చేయమంటున్నారు. అవునమ్మా, స్వర్గలోకం నుంచి నాగలోకం వరకు ఉన్న రాకుమారులందరినీ ఆహ్వానించి నీ చేతికో పూలమాలిచ్చి నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోమంటున్నారు. కేవలం అల్లుడు గురించి చెప్పారా? మరి కోడలు గురించి ఏమి చెప్పలేదా? చెప్పారు. ఏమని చెప్పారు? నీకప్పుడే తొందర ఎందుకురా అన్నారు. అలాగా అన్నయ్య, ముందు నువ్వు వదిని తీసుకురా, ఆ తర్వాతే నా పెళ్లి. అది కదమ్మా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. నాకు మాత్రం ఎవరున్నారు? నేను నవ్వితే నాతో పాటు నవ్వడానికి, నేను ఏడిస్తే నాతో పాటు ఏడవడానికి, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు? రానయ్య, టిఫిన్ తిందురు గాని. లక్ష్మీది, నీ మేనగాళ్ళు ఎక్కడికి వెళ్ళేది? నాతో చెప్పి వెళ్తుందా? ఏ మామిడికాయలు దొంగతనం చేస్తుందో, ఎవరితో దెబ్బలాడుతుందో ఇంటికొస్తే గాని తెలీదు. నీదే పోయే నీ అమ్మ పడక, పోతే పోయే మా ఎంట పడక. నీదే పోయే నీ అమ్మ పడక, పోతే పోయే మా ఎంట పడక.
ఎక్కడైనా దెబ్బ తగిలిందా? అవును, హృదయంలో
గాయానికి మందు కావాలా? అది నీ కంటి లోపలే ఉంది, తీసుకోనా? ఓ, ఈరోజు మాత్రమేనా? కాదు. ఏటా దేశం ఇప్పుడు మనం? ఏ దేశంలో ఉండాం? వారం రోజులు బట్టి వర్ణం లేదు, అయినా బతికేస్తున్నాం. అంటే మనం ఏ దేశంలో ఉన్నాం అన్నమాట? మన దేశంలోనే. బాగా చెప్పేవే బావమర్ద్యా, బావమర్ద్యా. ఇప్పుడు నీకు వర్ణం కావాలా? లవలవా లవలవా, బుట్టెత్తుకో. దొరగారు బాబులే, దొరగారు బాబులే. దండాలండి అమ్మగారు, లోపల ఎవరు లేరా? లోపల ఉన్నారు అయ్యగారు. జయమాలి కాదు, పది మనిషి. మేము పావులోళ్ళం అయ్యగారు. మీలో నరసమ్మ ఎవరెళ్ళా? పావులోళ్ళు అయ్యగారు. వాళ్ళకి ఇక్కడేం పని? మీ ఇంట్లో పావుంది దూరా, మా ఇంట్లో పావుందా? మీకేటా తెలుసాయా? మీ ఇంట్లో కమ్మని మినపరొట్టి వాసన వస్తుంది. వాసన వస్తే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? అవును బిలు. నేనే ఇంట్లో పెద్దమ్మను. పని మనిషి అన్నా? జోజో ఆయనతో దద్దమ్మా జబరగా జోబాలాగా. ఇదిగో మినపరొట్టి వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావున్నట్టే లెక్క. మీ ఇంట్లో మా చెడ్డ పావుంది. దొరా, మీరు పట్టమంటే ఆ తాడేలు పావుని బూరూజు పడతాం. అయ్యగారు, పావుంటే నాకు మా చెడ్డ భయం అండి. తొందరగా దాన్ని పట్టేయమనండి, లేకపోతే నేను మీ ఇంట్లో పని చేయలేను. నర్స, నువ్వు లేకపోతే నేను బతకలేనా? బాబు, పావును పట్టడానికి ఏం తీసుకుంటారు? 50 రూపాయలు. మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ పావు దూరా, బేరం ఇటం లేకపోతే పోతాం. బావు మధ్య లే. బాబు బాబు, ఆ పావును పట్టుకోండి బాబు. బాబర్ద్య, నేను వెలిగించమన్నప్పుడు కదా నువ్వు వెలిగించాలా? పెద్దానికి కంగారే. భారం ఇప్పుడు బోర్ వదిన అది రాదు. ఏమంటా వస్తుంది? వచ్చావా నాగరాజా? నీకు కొట్టి దండాలు, రామని ఇంటికి పోదాం. బావమర్ది పట్టో పట్టో పట్టే. మీకేం భయం లేదా? బాబు సమయానికి దేవుడు లేకొచ్చి కాపాడే. ఇదిగో అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం, తీసుకెళ్ళండి. మంచిది ధరా. ఎల్లొస్తాం, మళ్ళీ వస్తాం. కావాలంటే మళ్ళీ మళ్ళీ వస్తాం. బావమర్ది, రొట్టెని నిధులు పడింది. ఇవాళ నాకు అన్నం వద్దు, మేక బిర్యానీ కావాలా? బిర్యానీ మేక బిర్యానీ? నీకు పామ్ బిర్యానీ పెడతా. పువ్వులు దొంగతనం చేసేవాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే వస్తాడటక్క. నన్ను ఎలా గుర్తుపెట్టేవే గౌరీ? కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు. నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు, అన్నయ్య నడక తెలుసు, అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు. అన్నట్టు మీ అన్నయ్య ఎక్కడున్నాడే? మొన్నేదో పావును సంపాదించాడక్క, దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు. వాడి మొహానికి పావు ఒకటి, ఏదో వంక. నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు, వాడు మాత్రం షికాలు కొడుతూనే ఉంటాడు. అలా అనకక్క, నాకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు? నాకు వాడు, వాడికి నేను తప్ప. సరే సరే, ఒక మూర పువ్వులే తీసుకువెళ్తా. 100 రూపాయి. ఇది పావులా ఖరీదు ఉండదు, రోజు రూపాయి ఇస్తుంటావు. అది పువ్వుల కోసం కాదే, నీ కోసం. సరే, రేపు ఈ బాకీ అంతా జమ చేసి
నీ పెళ్ళయ్యాక ఊరికినే పూలు ఇస్తుంటా. అలాగే వెళ్ళొస్తా గౌరి. సరే అక్క. అరే టెంకాయ ఏమైపోయింది? ఏవేంజి ఎవరు తీసారే? ఏ నువ్వు గాని తీసావా? తీసుకోలేదు. అలా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా. అలాగే చేద్దాం. దొంగిలించింది కాకుండా అబద్ధం ఆడుతున్నావా? ఉంటే నీ పని చెప్తాను. గణపతి ఏమైంది? ఏవయ్యా నీదేనా ఏనుగు? చూడ్డానికి బారేడు మీసం ఉంది, తింగు రంగలా ఉన్నావు, దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు. ఏమిటయ్యా ఉషు బుషు? 2 రూపాయలు ఇచ్చి కొన్నాను టెంకాయని. లక్ష్మి వారు ఎవరనుకున్నావు? చిన్నబాబు గారు. ఈ గుడి కూడా వారిదే. ఏం గణపతి టెంకాయ కొట్టేసావా? ఇంటికి రండి పని చెప్తాను. ఇదిగో ఈ 2 రూపాయల అమ్మాయికి. మీరెవరో తెలియక ఏదేదో అనేశాను. పర్వాలేదు తీసుకో. ఏ గణపతి రా. లక్ష్మి నీ అందవైన చేత్తో నాకింత అన్నం పెట్టిపోవే. అవతల నేను నీరు తీసుకురావాలి. నీ అందవైన చేత్తో నువ్వే అన్నం పెట్టుకొని తినబావా? ఏ లక్ష్మి ఈ ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేరు. తినే తిండి కూడా సహించడం లేదు. అన్నయ్య ఈవేళ శుక్రవారం దేవాలయానికి వెళ్ళొద్దామని. నేను అటువైపే వెళుతున్నాను, నిన్ను అక్కడ వదిలి పెడతాను. వద్దన్నయ్య. నేను పక్క వీధిలో మాధవి మల్లి అరుణ వాళ్ళతో కలిసి వెళ్తానన్నయ్య. నన్ను మీతో చేర్చుకోండి. ఏమిటి ఊరికే అన్నానులేమ్మా, వెళ్ళు. ఆడవాళ్ళతో నాకేం పని. ఎంతసేపండి మీరు వచ్చి? ఓ యుగం గడిచింది. మీకోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపులు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం. ఏం చేయను, ఇక్కడికి రావాలని నా మనసు పీపుతుంది. కానీ వచ్చి మీతో ఎలా ఏమి మాట్లాడాలో నాకే తెలియటం లేదు. అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను. నా పేరు పూర్ణిమ అని ఉండగా మీరు ఏమిటి? మీరు ఏది పూర్ణ అని పిలవండి. అది కదండి. అదిగో ఆ హండీలు హుండీలో వద్దంటున్నాను. అది కాదు పూర్ణ. చాలు చాలు, ఆ పిలుపు ఒక్కటే చాలు. నా గుండెల్లో 1000 మంగళవాద్యాలు రోగుతున్నాయి. పూర్ణ అబ్బబ్బా ఏమిటండి మీ గొడవ? నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక ముందులాడ్డం? అది కాదు పూర్ణ, మీరెక్కడ మేమెక్కడ, జమీందారు గారింటికి పావులూరి ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా? అయితే రండి 7 అడుగులు నడిచి చూద్దాం. రండి. హాస్యం కాదు పూర్ణ, ఒకవేళ మన పెళ్ళే జరిగిందనుకో మా కొంపలో నీకే సుఖాలుండవు. వద్దు. అప్పుడు ఓ అని పిలిచినా పలికే వాళ్ళు ఉండరు. వద్దు. ఏ వద్దని మరి ఇంకేం కావాలి? ఏమిటా ఈ మొరటోడు? ఎక్కడికన్నయ్యా ప్రొద్దున్నే బయలుదేరావు? నానానికమ్మా. అక్కడి నుంచి? అక్కడి నుంచి గుడికి. ఎందుకు? ఎందుకు గుడికి ఎందుకు వెళ్తారమ్మా? లక్ష్మి చూడ్డానిక. లక్ష్మి? ఏ లక్ష్మి అమ్మా? మహాలక్ష్మి. అవును మా మహాలక్ష్మిని చూడటానికి వెళ్తున్నాను. ఇదిగో స్వాములు. ఆగు, ఎందుకంత కంగారు పడతావు? ముందు ఈ విషయం చెప్పు. ఏమిటమ్మా? ఏమి లేదన్నయ్యా,
పాములాలింటికి స్వాములారింటికి ఎంత దూరం ఉంటుంది? అదే, అదెంత దూరం ఉండదమ్మా. ఆ రోడ్డు ఉందా? ఆ రోడ్డు దాటితే కాలువ, కాలువ దాటితే దగ్గరేనమ్మా. అంతే కదూ, మర్చిపోకన్నయ్యా, నేను ఎప్పుడన్నా పాములాలింటికి స్వాములారింటికి ఎంత దూరం అడిగితే దగ్గరే అని చెప్పాలి. అలాగే, ఇక వెళ్ళండి సార్. ఇంకెవరు స్నానం చేయకూడదా? ఓహో, చేయకూడదని ఎవరన్నారు? కావాలంటే నువ్వురా. ఏమిటి, మీతో పాటు స్నానం ఆడాలా? నేను ఆడపిల్లంటి. అందుకే నీళ్లు పోసుకోమంటున్నాను. నా బట్టలు ఎక్కడా? ఏ గణపతి, ఇలారా, బట్టలు ఎక్కడా? బట్టలు చూడు, ఇక్కడ కదా పెట్టాను. నిద్రపోతున్నా? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ చీర అమ్మాయిలా ఉంది. సరే, అందాక వీటితోనే కాలక్షేపం చేద్దాం. అరే, నా చీరేది ఇక్కడే పెట్టానే. అంజీ, అంజీ, నా చీరేది ఎక్కడికి వెళ్తున్నావు? ఇవి ఆయన బట్టలా ఉన్నాయే, ఇవ్వు, ఓ ఆట పట్టిద్దాం. ఎందుకు నాతో? ఎందుక, తమరు జమీందారు బిడ్డనుకున్నాను. ఇలాంటి దొంగతనాలు చేస్తారనుకోలేదు. దొంగతనాలా? నువ్వు మాత్రం ఏం దక్కుతున్నావు? ఇది నా షర్ట్. మన్నించండి, బట్టలు మారిపోయాయి. బట్టలు మాత్రమేనా మారాయి? మీరు కాలు అదే పిజ్జా బిల్లి మొలక, నీ సోకె కోకంటే నీకెందు కలక. జలకాలు ఆడే పిజ్జా బిల్లి మొలక, నీ సోకె కోకంటే నీకెందు కలక. చూపు చూపు చుట్టాలైతే నన్నే కట్టుకోక, ఎవలో ఉన్నా ఎవరే ఉన్నా ఎలా కట్టుకోక. కాలు ఆడే పిజ్జా బిల్లి మొలక, పరువాలు నీ పట్టుకోక.
సంచుల్లో తడిసి మల్లెల్లో విరిసే అందాలు సరిగంచు రైక వస్తానంటూ మాత్రం అప్పుడే వెళ్ళిపోక చూపు చూపు చుట్టాలైతే నన్నే కట్టుకోక ఎదలో ఉన్నా ఎదరే ఉన్నా ఎలా కట్టుకోక జలకాలు ఆడేటి మొలక కట్ట పెరుగు మీకటంటి ఇడు ఇడు తోడు పెట్టి కట్ట పెరుగు మీకటంటి కొంగు చాటు రంగులన్నీ పొంగుతున్నాయి దాచుకున్న దోచుకుంట చూడు అమ్మాయి కాలు ఆడేటి జాబిల్లి మొలక తీసోకే కోకంటే నీకెందు కలక సరసాలు ఆడేటి నా సామి రంగ నీ చూపుకే పలికే నా బూటి చిలక నాకు ఇలా దొంగతనంగా కలుసుకోవటం భయంగా ఉంది. ఇప్పుడు వచ్చావుగా, ఇటువే వెళ్ళమా. ఈవేళ శనివారం సంత నుంచి జనం తిరిగొస్తూ ఉంటారు, ఎవరైనా చూస్తే మా అన్నయ్యతో చెప్పేస్తారు. అప్పుడు అటువైపు వెళ్తే అమ్మో ఆ ముగ్గుల తోట వైపా, నేను రాలేనమ్మా. పూర్ణ, అక్కడ ఐదు తలల ఆదిశేషుడు ఉన్నాడని మా పక్కింటి మాధవి చెప్పింది. అది బుసు కొట్టిందంటే చావే. నీకు పాము అంటే అంత భయమా? నాకేం భయం లేదనుకోండి, ఒకవేళ అది ఉంటే ప్రమాదం అంటున్నా. అలాగని ఇలా ఎంతకాలం తిరుగుతూ ఉంటాం? పోనీ మీ నాన్న అడిగి చూడండి. అడిగాను, జమీందార్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ కానీ ఏమిటి? పగలబడినవాడు. అవును, నువ్వే మీ అన్నయ్య ఎందుకు అక్కకూడదు? జమీందారింటికి పావులాలింటికి ఎంత దూరం అని అడిగాను. ఏం చెప్పాడు? చాలా దగ్గర అని చెప్పాడు. ఏ, అలా ఎందుకు చెప్పాడు? ఎవరి బాధ వాళ్ళకి. నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, నీకేమీ అర్థం కాదు. ఈ ఇల్లు మొన్న ఇల్లు కంటే కాంత పెద్దదిగా ఉండదే. అవు అవు, ఈ ఇంట్లో మన నాగరాజు వెళ్తే పెద్ద డబ్బే వస్తది. మరి లాగించేద్దామా? మొన్న మనం ఆ ఇంట్లో పాముని వదిలేమా? 60 రూపాయలు సంపాదించిందా? నా నోట్లో చేపల గుర్తు లేకుండా మట్టి కొట్టినావు. ఎప్పుడు తిండి గొడవే బావమరిదే, నువ్వు ఒక పెద్ద నాసా. ప్రతి ఇంట్లోనూ పళ్ళు లేని బొక్క పావులు వదిలే డబ్బులు సంపాదిస్తారా? ఉండండి, మీ పని చెప్తాను. ఏం పావులు సాములు ఇలా దిగబడ్డారేటి? ఇది నా సొంతలే సాములు. నేను ఈ ఊళ్ళో 5 అరళ్ళలో పనిచేస్తున్నాను. ఏ ఇంట్లో పనిచేసినా ఆ ఇల్లు నా సొంతలే. నీ వరవే బాగుందే, ఇంటి యజమాని వీలు ఆయనతో పనుందే. ఎవరై మీరు? మేము పావులో ఉండే. అయితే ఇలా వచ్చారే? మన ఇంట్లో పావుందట గారు, పట్టడానికి వచ్చారు. పోవం. మీరేం భయపడకండి, నేను బూరా ఉదేనంటే
నాగలోకం నుంచి నాగరాజు కూడా వచ్చి పరిగి పాడతాడు. అవునయ్య గారు, వీళ్ళు పెద్ద పావులు పట్టే మంత్రగాళ్ళు. మన నాయుడు గారి ఇంట్లో నాలుగడుగుల పావులు పట్టారు. అయితే త్వరగా పట్టండి, నాకు భయంగా ఉంది. మోగించు. ఇదిగో కర్పూరం ఉందా? ఎప్పుడు ఆడిపినా సమయానికి ఎరిగించు. దీపాలు ఆడిపెట్టి అక్కడికి కుకో. పాము ఆడా కాపాడలా అయ్యా. ఎందుకైనా మంచిది, కాస్త కర్పూరం తెప్పించండి. అలాగే. ఇదిగో నువ్వెంత మోగించినా నాగపాము రాదు. ఏ ఎందుకనే? దాన్ని గుంద కట్టి పారేశా. బామర్ద్యా, మన రంగు బయటపడిందే. అమ్మ తల్లే, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పాము మీదే మేము బతుకుతుంటాం. తెచ్చి అమ్మా, చచ్చి నీ కడుపును పుడతా. నువ్వా నా కడుపును పుట్టే? ఒక పని చేస్తే వదులుతాను. పోనీ ఏం చెప్పమ్మా, ఆడన్నా కాకపోతే నేనన్నా నీ కడుపును పుడతా. నువ్వు వద్దు, మీరు రోజు సంపాదించే డబ్బుల్లో సగం నాకిస్తే పాము వదులుతాను. బామర్ద్యా, ఒప్పేసుకోమంటావా? ఒప్పేసుకో. అమ్మో, ఒప్పేసుకున్నాం. సగం మీకు సగం నాకు. తెచ్చి అమ్మా, మా సిట్టి తల్లి కదూ, రేసం చప్పుకోవాలి. తెచ్చి అమ్మా. సడేలే బామర్ద్యా, నీకు పలావు కాదు, పత్ర తిండే గదే. ఇదిగోనా కర్పూరం, ఇదన్నా ఎలిగించు. నాగరాజు వచ్చాడు. పటో చూశారా గారు, సమయానికి మేము రాకపోతే అంత పెద్ద పాము మిమ్మల్ని ఫోటేసి ఉండేదే. నిజమేనయ్యా, దేవుళ్ళు వచ్చి కాపాడాం. నీకెంత కావాలో చెప్పు. వాళ్ళ రేటు 50 రూపాయలు. తర్వాత మేము పదో పదికి వేసియండి. ఇదిగో 60 రూపాయలు తీసుకో. వత్తాం. ఎక్కడ పోతున్నారు? నా వాట ఏది? ఎరిగిపోతున్నాం, ఈయనగా ఉండం. ఇదో నీ వాట. ఇంకో 10 జ్ఞాపకం ఉండదే. బామర్ద్యా, ఈ పిల్ల గట్టిదే. 30 రూపాయలు. నెల రోజులు కష్టపడినా 30 రాల. ఒక్క రోజులో 30 రూపాయలు. మా తల్లే, నీ ఇవ్వడమే బాగుండదమ్మా. 30 రూపాయలు కొట్టేసినా మాకు 3 అవర్లు పెట్టినా. ఏడవకయ్యా, నీకు ఉపాయం చెప్తాను. అదిగో అటు చూడు, ఆ ఇంట్లో లక్షాది గారు ఉన్నాడు. వారింట్లో పాము వదిలితే 100 వస్తాయి. బామర్ద్యా, మన అదృష్టం పండే మంచి ఆడబోకరి దొరికిందే. అవును, దానికి మన మీద ఎందుకంత ఇట్టం? అది నా మీద కన్నేసింది. ఏంది నీ మీద కన్నేసిందా? బామర్ద్యా, నువ్వు నా నోట్లో మనుగొట్టే రకం. జవనరా, అబ్బా ఏమిటండి మూడు సరసం? కంటి ముందు దొంగతనం జరిగితే కొట్టగా ముద్దెట్టుకుంటానా? ఏయ్, నాకేం తక్కువే, నాలాంటి అందుగా నీకు దొరకద్దు. ఏంటి నీ వాగుడు, నీ నోటికి హద్దు పద్దు లేదా? అది చిన్నపిల్ల, దాన్ని ఎందుకమ్మా అలా కసరడం? నీ కంటికి అది ఎప్పుడు చిన్నపిల్లే, అది నువ్విచ్చిన అలసే. రేపు పెళ్ళాడిపోయేవాడితో ఇలాగైనా మాట్లాడడం? ఈ వాగుడు లక్ష్మికి ఇంకో వాగుడలోని బయట నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి. ఏమన్నయ్యా, వీళ్ళిద్దరికీ పడదని నీ ఉద్దేశమా? అది కాదమ్మా, చేతిలో ఉన్న పువ్వుని గుడిలోనే పెట్టాలి కదా. ప్రియమైన లక్ష్మికి. గణపతి ఎలా ఉంది బాల? ప్రియాతి ప్రియమైన లక్ష్మికి ఇదెలా ఉంది? ఇది బాలేదా? నా ప్రాణంలో ప్రాణమైన లక్ష్మికి. నాకు తెలుసులేరా, ఉండు మిగిలిన రాసిస్తాను. గణపతి లారా,
నాకు సహాయం చేస్తా, ఇది తీసుకువెళ్ళి లక్ష్మికి ఇస్తా. ఎవరు చూడకుండా ఇయ్యి. అంజి, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో రవిబాబు ఎంత అందంగా నవ్వాడో తెలుసా? అబ్బబ్బా, నీలాంటి కోత నవ్వు కాదే అయింది. ఆయన నవ్వుతుంటే పువ్వులు నవ్వినట్టే ఉంటుంది. ఈ ఉత్తరం తీసుకెళ్లి రవిబాబుకి ఇచ్చొస్తావా? బోరొత్తే నీకెందురా? ఇంకోసారి ఊదేవంటే నీ కాళ్ళు చేయి నరికేస్తాను. అదే ఎందుకు అని అడుగుతుండా.
నన్ను ఇంకే అడక్కు. ఇది వింటే నా కాళ్ళు చెయ్యి ఆడడం లేదు. ఈ శబ్దం నా చెవిని పట్టడానికి వీలేదు. ఈ పుట్టలో ఉండే పాము మన కులదేవం. అన్నయ్య, నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఇదే మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందట. చెల్లెమ్మా, ఈ పాము అంటే నీకు భయం లేదు? మన కులదేవం దగ్గర మనకు భయం ఏమిటి? కానీ దీంతో పాటు దీనికి ఒక పిల్ల ఉంది, అదే శశీంద్రి. ఆ పిల్లను మాత్రం తల్లిపావు ఎప్పుడు విడిచుండు, తెలుసా? రాను రాను, నీకు మరీ ధైర్యం ఎక్కువైపోతుంది. రా వెళదాం. నాకు అర్జెంటుగా 6 అడుగులు పావు కావాలి. అదే కుదరదు. ముసలయ్య ముసలయ్య, మా ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడయ్యా. 6 అడుగుల పాము చర్మం ఒలిచి బెల్ట్ కుట్టించుంటేనే కానీ తగ్గదనడయ్యా వైద్యుడు. నీ పేరేంది? పోయినట్టు. ఏదో బోడీ, నాకెందుకు? 6 అడుగుల పాము కోసం ఈ ముసలయ్య దగ్గరకు వస్తావా? 30 అడుగులైతేనే కానీ ఈ ముంగేసు ముసలయ్య తీగేసుకుంటాయా? అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటున్నావు? ఏ ఇన్స్పెక్టర్ బాబు? మొన్న ఒకేసారి మక్కలేరు కొట్టాడు చూడు, ఆ ఇన్స్పెక్టర్. మూటమల్లి కట్టు, లేకపోతే పోలీసు మక్కలేరు కొట్టారా? ఇంకా పావు రాలేదండి. రాలేదేమంటే? అదేమన్నా పొట్లకాయ చెయ్యట్టి తీయడానికే. ఏమంటావు బాగుంద్యా? వస్తదే వస్తదే. మనం బోరదేమంటే ఊళ్ళో ఉన్న పావులనే రావాల్సిందే. అదే టీ తాగడానికి పోయిందేమో. పారిపోతున్నారంటే పట్లా బామర్జా. పరిగెత్తు పరిగెత్తునాయసు చూసినా బామర్జా. కళ్ళు మూసుకు మూసినా. దొరారను మన్నించుకో. ఏంటో ఇదంతా? దొరారను మన్నించుకో. ఎందుకయ్యా? మన్నించుకో. మన్నించాలే పైలే. బామర్ద్యా, చూసినా? చూసినా. నేనేం చేసినా? కాలు మొక్కినావు. అయ్యా, మేం పావులోళ్ళమే గారండే. పావును సొత్తే మా దడు పండే. మేము దర్శుకున్నట్టు ఇన్స్పెక్టర్ గారు చెప్పకండి బాబా. పావు కావాలయ్యా? మీకంత పావు కావాలంటే మా పావుల పాపను ఉన్నాడంటే ఆయన గారిని చూపిస్తాం. 6 అడుగులు పావా? పట్టిత్తా, ఓ ఇంట్లో ఓ పాము ఉండాలి. దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు. అయితే అది ఖర్చు ఎక్కువ దివగలరా? ఎంత అవుద్ది? 100 రూపాయలు అవుద్ది. సరే ఇస్తా పట్రా. ఇవాళ పండగ, పెద్ద పాము దొరికితే నా బతుకు పండినట్టే. ఛా, తల్లిపాము కోసం ఉదితే పిల్లపాము వచ్చిందే. సరే, దీని తర్వాత అదే వస్తుందిలే. ఇందులో ఉన్న పాము మా కులదేవతరా, దీని పట్టానికి వచ్చావు? మామూలుకి పాము కులదైవం అయితే కావచ్చు, కానీ మా కాట వస్తువు పుట్టాలని మాకు ఒకటేనయ్యా. ముందు ఇక్కడి నుంచి బయటపో. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా? నిన్ను ప్రాణాలతో నా ఒంటి మీద చెయ్యేసి తోసేస్తావా? ఈ పాముల పాపన్న పగంటే తాచుపాము పగ.
ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా. నగలు ఓ పెద్ద గుడ్డ పట్టుకురారా. దేనికయ్యా పట్టుకురారా? ఈ గుడ్డ ఎందుకయ్యా? అదేం లేదురా, ఇలా నేను పావును పట్టడానికి వెళ్ళాను. చిన్నపాము వచ్చింది, దాన్ని కాలుతో నొక్కి చంపేశాను. దాంతో పెద్ద పాము నా ఏపు కోపంగా చూసింది. అయినా దాన్ని పట్టేస్తానులే, ఈలోగా మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమీ లేదులే, పడుక.
ఏంటన్నయ్యా ఇది? నీ పుట్టినరోజుని గణపతి ఆశీర్వదిస్తున్నాడమ్మా. అవునా గణపతి? గణపతి, పూర్ణ పుట్టినరోజు పండుగకి ఏం బహుమతి ఇద్దాం? మనమిచ్చే బహుమతి జన్మలో మర్చిపోకూడదు కదూ. ఏమిద్దాం? ఓ అందమైన సుందరాంగుని తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాం. మరి పెళ్లి చేసేస్తే మన లొదులు వెళ్ళిపోతుందిగా, పర్వాలేదా? పర్వాలేదన్నయ్య, నీ చేతి నిండా పనే. దీన్ని పట్టుకెళ్ళి ఎక్కడైనా బతికేగలవు. నన్ను దూడు బస్ అనుకుంటున్నా అన్నయ్య? మన జానకి లేదు, దానికి మగపిల్లాడు పుట్టాట. నేను వెళ్ళి చూసొస్తానన్నయ్య. సరే వెళ్ళి, పొద్దుపోయేలాగా తిరిగి వచ్చాయి. పూర్ణ, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏ, ఇంతకు ముందు అందంగా లేనా? ఎప్పుడు ఉండటం వేరు, ఈవేళ వేరు. ఇప్పుడు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా ఉన్నావు. ఏమిటి, మీరు ముందే స్వర్గానికి వెళ్ళి అప్సరసులు చూసి వచ్చారన్నమాట. పోండి, మీతో మాట్లాడను. పూర్ణ, ఏయ్ పూర్ణ, అంతలోనే ఇంత ఇదా? ఈవేళ నీ పుట్టినరోజుని తెలిసి పావులు పడ్డానికి అయితో పాటు అడవి కూడా వెళ్ళలేదు తెలుసా? ఉదయం నుంచి నా ధ్యాస అంతా నీ మీదే. అలాగా అయితే నా పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తారు? నువ్వు ఇంటికి వెళ్ళేలోగా ఏదో బహుమతి ఇస్తాను. ఈలోగా నీతో కలిసి అడవంతా తిరిగి రావాలనుంది. వెళదామా? వద్దండి, అన్నయ్య త్వరగా వచ్చేయమన్నాడు, మరో రోజు వస్తాను. సరేనా? కాదు, ఈరోజే రావాలి. రాను. రావు? రాను. నా మొహం చూసి చెప్పు. పిల్లని చంపింది కాకుండా తల్లిని కూడా చంపుదామని చూస్తున్నా. మళ్ళీ ఇక్కడ కనిపించావా? నిన్ను ఇక్కడ పాడేస్తాను. ఆయాల నీ బాబు నన్ను కొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారు రా. అదే గది నీకు పట్టించకపోతే నా పేరు పావుల పాపం నీ కాదు.
எஃப்டிவி. மேலே ஒரு ரிப்பனு, கீழே ஒரு கர்ச்சீஃப். இதை ட்ரெஸ்ஸுன்னு போட்டுக்கிட்டு அதை வேற அப்பப்போ திறந்து மூடி கேட் வாக் பண்ணிட்டு இருக்காங்க. மிட் நைட் மசாலாவில் பாருங்க, பம்பரம் விட்டது பத்தாது, ஆம்லெட் போட்டது பத்தாதுன்னு தொப்புள்ள தேனை ஊத்தி அதுல திராட்சையை விட்டு அடிக்கிறாங்க சார். டிஸ்கவரி சேனல் அனிமல் பிளானட் பார்க்க வேண்டியதானே, காட்டுறேன் பாருங்க. ராத்திரி பூல ராத்திரி வெல்லுவனாலோ பொங்கின வெண்டல ராத்திரி உந்தமி ராத்திரி பூல ராத்திரி சோகுலே மொகளிரே குலை மத்துக பிலிச்சே ராத்திரி மருடு நருடி பை மல்லெலு சல்லி மறைமர பெஞ்சே ராத்திரி అయ్యా. పాపం
నేను నాగులతో మాట్లాడాలి. లోపలికెళ్ళండి. నాగులు అయ్యా, సరంగుకి సముద్రంలోనే సావు, పాములోళ్ళకి పాముతోనే సావు అంటారు. మన వంశం అంతా పాముతోనే నాశనమైపోయింది బాబు. అయ్యా బాబు, నా తండ్రి తాత అంతా పాముతోనే చనిపోయారు. నాకు కూడా పాముతోనే సావుందని నాకు ముందే తెలుసు. ఆ శాపం నా కొడుక్కి రాకూడదని ఎవ్వరూ చెయ్యలేని పని చేశాను బాబు. ఏంటయ్యా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు పాలగిన్నెలో పాము విషం కలిపి పట్టేవాడిని. ఒళ్ళంతా కొంచెం కొంచెంగా విషమైపోయింది. దీనివల్ల లాభం ఏమిటంటే నిన్ను ఏ పాము కరిచినా నీకు చావు కలగదు. అయ్యా, నీకు లాభాలు చెప్పాను. నాగులు, ఇప్పుడు శాపాలు చెప్తున్నాను. నీ పళ్ళల్లో విషం ఉంది, నీ ఒళ్ళంతా విషం. నువ్వే ఆడదానితో కలిసినా ఆమె ఆమె అక్కడికక్కడే నీలంగా మారి చచ్చిపోతుంది బాబు. అయ్యా, నాకు వరమిస్తానని శాపమయ్యా ఇచ్చావు. దేనికట్టే మాట్లాడలేదు. పెట్టెలో పాత తాటాకుల గ్రంథం ఉంది, అది తీసి చదువుకో, నీకే తెలుస్తుంది బాబు. నువ్వు ఏ ఆడదానితో కలిసినా నీలంగా మారి అక్కడికక్కడే చచ్చిపోతుంది. పడుతున్న తమ ఇంట్లో ఇలాంటి ఘోరం ఏంటి బాబు? మహారాణి లాంటి చిన్నమ్మ గారి ఊరి చివర ఆ దిక్కుమాలిన చావు ఏంటి? తప్పంతా నాదే. చేతిలో ఉన్న మాణిక్యాన్ని చేచార్చుకున్నాను. తెలు బాబు, చిన్నమ్మ ఒళ్ళంతా విషమయం అయిపోయి కానీ పాము కరిచిన కాట్లు మాత్రం కనపడడం లేదు. అది ఎలా జరుగుతుంది? అదే చిత్రంగా ఉంది బాబు. నా పాతికేళ్ల అనుభవంలో ఇటువంటి సంఘటన చూడను లేదు, వినను లేదు. అయితే నా చెల్లెలు చావులో ఏదో రహస్యం ఉందన్నమాట. ఆ రహస్యాన్ని బయటకు లాగి అందుకు కారణమైన వాళ్ళని హతమార్చే వరకు నిద్రపోను. అప్పటి నుండి పిల్లలకు నాగుపాం విషం కొద్ది కొద్దిగా పడితే అతని ఒళ్ళంతా విషమయమైపోతుంది. క్రమేపీ అతనికి నాగుపాం గుణాలు వచ్చేస్తాయి. వాడిని ఎటువంటి పాము కరిచినా మరణం సంభవించదు. పౌర్ణమి నాడు మాత్రం అతను మొగలి పువ్వు వాసనతో మత్తెక్కిపోతాడు. విషం తలకెక్కిపోతుంది. వాడి కళ్ళు నీలంగా మారిపోతాయి. అరటి చెట్టుకు అతను పళ్ళు తగిలితే చాలు, నీలంగా మారిపోతుంది. పౌర్ణమి రాత్రి తాచు పావుని జర్రుగొడ్డు వెంటాడినట్టు అతను స్త్రీ కోసం వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరుగుతాడు. అతను ఏ స్త్రీతో కలిసినా అతని పళ్ళు తగిలినా ఆ స్త్రీ వెంటనే మరణిస్తుంది. అమ్మా, అన్నం తింటానికి రమ్మంది. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? లేదే, ఇప్పుడే వచ్చాను. ఎందుకు? ఏమీ లేదు, నువ్వు వెళ్ళు. ఒరే ఒరే, నేనంతా అరిచి గీ పెట్టినా 5 రూపాయలు కంటే పైసా ఎక్కువ ఇవ్వను. చూడదోరా, మీ ఇంట్లో దూరింది సామాన్యమైన పాము కాదు, నల్లజీర్ల నాగొడ్డు. అది కరిసిందంటే మీరు నలమారాదులా తయారవుతారు. 100 రూపాయలు ఎండే పెడతాం. ఏమంటావు బాబంతే? అది ఎలాగొచ్చిందో అలాగే పోతుందా? అయ్యగారు, మీకు ప్రాణం ఎక్కువ డబ్బు ఎక్కువ. ఏమిటే, నువ్వు వీళ్ళిద్దరికి రికమెండ్ చేస్తున్నావా? సరే, 70 రూపాయలు ఇస్తాను.
అదేమిటి దారా పోనీ ఆవిడ చెప్పినట్లు 80 ఇవ్వండి. ముందు పట్టుకుని చూద్దాం. సైన్ చూసి ఇస్తానంటావా? ఏమంటావు బాబుకి? వచ్చేసింది. చూసావా దారా? కాసేపు ఒత్తునే ఉంటాను, దాని ఆట చూసి 100 రూపాయలు ఇయ్యండి. బామర్ది, ఆ 2 పాముల్లో మన పాము ఏది? ఏమో తెలటలేదు, 2 బట్టి డబుల్ డబుల్ వస్తాయి. డబుల్ డబులా గడ్డుకుంటా? కొత్త పాము కాటేసిందంటే గూబ గుయ్యం అంటుంది. ఉండు చెప్తా. అయ్యా, ఇవాళ శుక్రవారం, 2 పాములు పట్టకూడదు. ఎందుకు పట్టకూడదురా? ఒకటి జర్రిగొడ్డు, 2 నాగు. ఆ 2 ఇడదీస్తే మా పాపం కళ్ళు పోతాయి. ఏమంటావు బామర్ది? లగెత్తో. ఎక్కడ పోతారా? నన్ను మోసం చేస్తారా? నేను మీరు ఆడుకున్న మాటలు విన్నాను. మిమ్మల్ని ఇప్పుడు పోలీసులు తప్పు చెప్తాను. బాబు బుద్ధి కడితే నీ కడుపు కక్కుతు కోసం చేశావు. మమ్మల్ని ఇడిచిపెట్టండి ద్వారా. ముందు మీ పాము మీరు తీసుకెళ్ళండి. మా పాము ఏదో కొత్త పాము ఏదో తెలియకుండా ఉండదే. సరే సరే, నేను ఎవరైనా పిలిపించుకుని పట్టించుకుంటాను, మీరు వెళ్ళండి. నువ్వు వాళ్ళతో కుమ్మక్కయ్య నన్నే మోసం చేస్తావా? నా కనుచూపు మేరలో కనిపించామంటే ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి నీకు ఈ కాలనీలోనే పని లేకుండా చేస్తాను. మిమ్మల్ని నమ్ముకుని బంగారం లాంటి పని వదులుకున్నాను, ఇప్పుడు నన్ను ఏ గోదావరిలో దిగమంటారయ్యా? అమ్మడో, కరబూజ పండులాగా ముద్దొస్తున్నావు. నా కంఠంలో పేడ ఉండగా నీకేం భయం లేదు. ఏమంటావు బాబర్కి? ఇదిగో నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తా. మాతోరా రామాపురం, రామాపురం, రామాపురం. ఏమా, రామాపురం వెళ్ళాలా? నీ కూడా పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. ఎందుకు? ఏం లేదు. చూడు బాబు, రామాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 4 మైళ్ళు ఉంటుందండి. 4 మైళ్ళా? అక్కడికి వెళ్ళాలంటే రిక్షాలు బండ్లు ఏమైనా ఉంటాయా? లేవండి, కాల్దారి తప్ప. ఏమండి, దాంతో ఫోటోలు తీస్తారు కదండి, ఒక్క ఫోటో తీయండి నన్ను. ఒక్కటే ఒకటండి. రేపు రామాపురం వచ్చి ఆ ఫోటో తీసుకుంటానండి. అది సరే, చీకటి పడిపోతుంది, ఆ ఊరు వెళ్ళడం ఎలా? ఈ సమయంలో ఆ ఊరు వెళ్తారా? చీకటి పడిపోతుంది. అదిగాక దారి తప్పి మొగలపోతే పెళ్తే అంతే. ఈ రాత్రికి ఎక్కడే వెళ్ళిపోతే పొద్దుట నేనే తీసుకెళ్తాగా. నీకు అక్క చెల్లు లేరట్రా? దారి తెలియక ఆడపిల్ల నీ దగ్గరకు వచ్చి అడిగితే ఇదట నువ్వు చేసేది? నీలాంటి ఒక్కడుంటే చాలరా, ఊరు మొత్తం చెడపారు. రామ్మ, నేను తీసుకెళ్తాను. ఏమ్మా, నేను మొరటోళ్ళ కనిపిస్తానన్నా? నేను మనిషినమ్మా, రండి. రాత్రి పూల రాత్రి వెల్లువనాలు పొంగిన వెందెల రాత్రి మగువ సోకులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి, మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమర పెంచే రాత్రి. ఈ
యసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి. మన జమీందారు గారి అమ్మాయి చచ్చిపోయింది చూడు. అవును, అక్కడే మరో అమ్మాయి చచ్చిపోయి పడిందిరా. అయ్యో పాప, మన ఊరు స్కూల్కి పంతులమ్మగా వచ్చింది కొత్తగా. వచ్చిన రోజునే ఇలాగైపోయింది. ఇందులో ఉన్న ఫిల్మ్ అర్జెంట్ గా డెవలప్ చేసి ప్రింట్ చేసేవాడి. అలా కూర్చోండి. ఇదిగో బాబు, రాబాయ్ నిన్న కళ్ళజోడు పెట్టుకున్న ఒక టీచర్ ఇక్కడికి వచ్చింది, చూసావా? చూశాను బాబు. నీ ఫోటో కూడా తీసింది కదా? అవుంచింది బాబు. అప్పుడు ఇంకా ఇక్కడ ఎవరున్నారు? నాగులున్నాడు. నాగుల? బాగా గుర్తు చేసుకుని చెప్పు. అవును బాబు, నాకు బాగా తెలుసు, నాగులే దీని మీద కూర్చున్నాడు. నీకేం అనుమానం లేదుగా? ఏం లేదు బాబు, నాకు బాగా గుర్తు, నాగులు టీచర్ని ఇలా తీసుకెళ్లాడు. నాగులు ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? పాములోళ్ళింటికి జమీందారులు రావటం? పాములున్న చోటకి జమీందారులే కాదు, గరుత్మంతుడు కూడా వస్తాడు. కొద్దో గొప్ప చదువుకున్నావుగా, చాలా అందంగా మాట్లాడుతున్నావు. అవును, ఇంతకీ వచ్చిన పని చెప్పనలేదే. చెప్పనా? మా చెల్లెలు చచ్చిపోయిన మొగల పొద్ దగ్గర రాత్రి మరో అమ్మాయి చచ్చిపడింది. అలాగా? ఆ అమ్మాయి నీకు తెలీదా? నాకే అమ్మాయి తెలీదు. తెలీదా? ఈ గుడ్డు దగ్గర నుంచి టీచర్ అమ్మని వెంట పెట్టి తీసుకెళ్ళి నువ్వు కదూ. ఈవేళ నుంచి ఏ అమ్మాయిని తీసుకెళ్తున్నది రాసి నీకు ఇస్తాను. ఇంటికెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. వెళతాను, కానీ నేను వచ్చిన పని పూర్తి అవ్వలేదే. పూర్తి చేసుకెళ్ళు. చేసుకునే వెళతాను.
ఈ మందుగుండు సామానుకు కొండే పగిలితే మరి ఏనుగు? చూడు లక్ష్మి నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండుంటుంది, నేను వెళ్ళి చూసేస్తాను. ఏ మా మంచి బిజు కదూ, ఇంటి పోమ్మా, ఇంటి పోమ్మా. నేను చెబుతూ ఉన్నా వినిపించుకోవే, నిన్ను నీ సంగతి చెప్తాను. గణపతి, ఈ గీత దాటితే మళ్ళీ ఈ జన్మలో నీ మొహం చూసేది లేదు. జ్ఞాపకం ఉంచుకో, ఇది లక్ష్మణ రేఖ. చూస్తానుగా. అది కాదు లక్ష్మి, నిన్న అరటి తోటలో మీ నాగులబావుకి నాకు పెద్ద గొడవ జరిగింది, అది కొట్టుకోవడం వరకు వెళ్ళింది. కొట్లాట? మీకేవైనా దెబ్బలు కానీ తగలలేదు కదా? కానీ ఆ దెబ్బలాటలో అతను నన్ను ఖరాబోయి అరటి చెట్టును కలిసేశాడు. విచిత్రంగా చెట్టు అంతా నీలంగా మారిపోయింది. నీలంగానా? అదేమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. బహుశా అతను ఒళ్ళంతా విషంగానుందేమో. లక్ష్మి, నాకు చిన్న అనుమానం, మా చెల్లాయి పూర్ణ చావుకి నాగులకి తప్పకుండా ఏదో సంబంధం ఉండుండాలి. అయితే నేను పని చేస్తాను, ఇవాళ రాత్రి అతను తిన్న అన్నాన్ని కోడికి వేసి చూస్తాను, అతను ఒంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది. సరే, చాలు చాలు చాలు. ఇదే ఎంత పెడుతున్నావు? నేను కుంభకర్ణం అనుకున్నావా? నీ కోసమని నేనే స్వయంగా వంట చేశాను, తిను బావా. ఏంటో ఈ వేళ ఇంత ఆదరం? ఇది ఎటు పోయి ఎటు తేలుతుందో. కంచెన్నం కడుగుతానులే బావా. వద్దు, ఈ మాత్రం సాయం చేయకూడదా బావా? నువ్వు చేయకుని పని ఇదొక్కటే. ఈ రోజు వంట ఇదివరకటి మీద చాలా రుచిగా ఉంది. మీకోసం ఎంతసేపు కాసు కూర్చోవాలి? సర్లే గాని, వెళ్ళి పని ఏమైంది? మీరు చెప్పినట్టే నాగులకు అన్నం పెట్టాను. కూడి తెచ్చిందా? కూడా నా మహమ, పెట్టిన అన్నం అంతా తినేసి గిన్నె తనే కడుక్కున్నాడు. నువ్వు చూస్తూ ఉండిపోయావు. కర్మ, నాది బుద్ధి తక్కువ గాని నీకంటే ఈ కోతికి చెప్పినా బాగుండేది. ఏమిటి ఏమిటి, ఆ కోతి నాకంటే గొప్పదా? నీకంటే 1000 రెట్లు గొప్పది. అయితే కోతిని ప్రేమించుకోండి, నాతో మాట్లాడద్దు. ఓ అబ్బో, అలాక నేను నీతో మాట్లాడను, పో. ఓ పెద్ద మహారాజు, నాకు ఉందిలే కోపం. పెద్ద మహారాణి పుట్టుకొచ్చింది, కోపం అంటే కోపం, నాకు ఉంది కోపం. నన్ను క్షమించాలి గణపతి, ఇది మీ అయ్యగారే రాశారా?
నన్ను క్షమించాలి, స్వయంగా వచ్చి క్షమించమని అడగటానికి సిగ్గేసిందా? సిగ్గు నాకా మీకా? నేనే రాసింది. అంటే నేనే రాసింది? ముమ్మాటికి మీరే రాశారు. కాదు నువ్వే రాశావు. కాదు మీరే రాశారు. నువ్వే రాశావు. మీరే రాశారు. నువ్వే అంటుంటే? మీరే అంటుంటే ఏంటంజి? నువ్వా రాసింది? లక్ష్మి, అన్నుల మిన్న వెన్నెల కన్నా వెచ్చగ ఉన్నది, అద్దిర బన్న ముద్దుల గుమ్మ ముదుగ ఉన్నది, అన్నుల మిన్న వెన్నెల కన్నా వెచ్చగ ఉన్నది. పస చక్క అందాలన్నీ చమ్మ చక్కలాడేస్తుంటే అప్పటి సొత్తు దెబ్బకు చిత్తు అయ్యిందమ్మాయే. అద్దిరబన్నా ముద్దుల గుమ్మ ముద్దుక ఉన్నది, తీపిగా ఉన్న వయసు ఒకటున్నది, మల్లెల కన్నా మత్తుగా ఉన్న మనసు ఒకటున్నది. అద్దిరబన్నా ముద్దుల
కుమ్మ ముద్దుకబున్నది, అన్నుల మిన్న వెన్నెల కన్నా వెచ్చగబున్నది. పస చక్క అందాలన్నీ చెమ్మ చక్క లాడేస్తుంటే అప్పటి సొత్తు తప్పకు చిత్తు అయ్యిందమ్మాయే. అట్టిరబన్న ముద్దుల కుమ్మ ముద్దుకబున్నది. శరీరం అంతా విషమయం కాకముందు దానికో విరుగుడు మందుంది. విషనల్లేరు కాయలు నూరి ప్రతిదినం రెండు మోతాదుల చొప్పున ఒక మండలం తింటే రక్తంతో కలిసిపోయి విషం మెల్లమెల్లగా విరిగిపోతుంది. ఒకసారి చర్మంగాని పాము కుబుసంలా ఊడటం ప్రారంభించిందా, ఇక ఆ విషానికి విరుగుడు లేదు. తర్వాత జీవితం అంతా నాగుపాము లక్షణాలతో మనిషి రూపంలోనే బతుకుతాడు. ఎన్ని నగలు ఒంటగా కూర్చోండా అయిందేనా? ఇవి ఇసక్కాయలయ్యా, నేలకి తగిలిందా నసాలు ఎగిరిపోద్దా? ఇదెందుకు నూరుతుండవు? సావడానికా? కాదు. మరి ఎవరైనా సంపాదనకుంటుండవా? లేదు. నీకు సావరం లేక సంపాదన లేక ఇదెందుకయ్యా నూరుతుండవు? నేను మనిషిగా మారటానికి. అంటే నువ్వు ఇప్పుడు మనిషివి కావా? నాన్నట్టే విసుకెతి నువ్వు వెళ్తావా లేదా? నువ్వు వెళ్తావా లేదా? అరే అదేంటి నీ కళ్ళు నీలంగా ఉండయే? అరే నీ మొహం అంతా మచ్చల మచ్చలుగా ఉందండి. నుడికి మీద శర్మం కూడా ఊడిపోతుందయ్యా. నా కళ్ళు నీలంగా ఉన్నాయా? నా శర్మం ఊడిపోతుందా అయ్యా? ఈ ఫీల్డ్ అంతా పూర్తిగా కవర్ అవ్వాలి. రెడీ అవగానే చెప్పండి. నేను రెడీ సార్. నేను రెడీ, మీరు రెడీ. ఈ పవన్ లేదు, నేను వెళ్ళి చూసొస్తాను సార్. ఏంటయ్యా మసలయ్యా ఎంత ఆలస్యం? మా డైరెక్టర్ గారు కోపంగా ఉన్నారు. ఏంటయ్యా నువ్వు నీ డైరెక్టర్ దబాయిస్తున్నావా? మా పాంబాబుది ఇవాళ దివసం, ఆ చూసుకొని కదా మేము రావాలా, లేకపోతే మాకు తగ్గిన అవుతుంది. పవన్ సంగతి మీకేం తెలుస్తుంది? ఎవటో పవన్ కే. సరే సరే రండి సార్. పాములో వచ్చారు. సరే బాబు సినిమా చూడడం కానీ షూటింగ్ చూడడం ఇదే మొదలు. ఏందా డబ్బా? ఈ డబ్బానా బొమ్మ నింపేస్తుంది. మరలు నింపేది ఆడా ఆడంగ. ఏందయ్యా నుంచున్నారు కూడా తెలియదా? బాగుందే మెత్తగా. డైరెక్ట్ గారి గురించి లేవయ్యా. ఏందయ్యా డైరెక్ట్ కొమ్మలు వచ్చా? మేము ఊపకూడదా? ఎవరివే? అదే ఆయనవే. అవి కూడా తగ్గుతా కోపం వచ్చిందంటే ఏది నువ్వు అనేది? ఇదిగో కొడుకుడు తెచ్చినా. ఎన్ని? పాతిక. పాతికెందుకయ్యా? 12 నాకు, 12 పాముకు, మిగిలింది ఈడికి. సర్లే కరా, ఈ సినిమాకు నువ్వేనా డైరెక్టరా? అవును. బొమ్మ పేరేంది? బొమ్మర్ద్యా. మన నాకు ఎడ్డ తగలకుండా గొడుగు పట్టమానో? పాముక. అవును దొరా, ఇదేదో సామాన్యమైన పామా? నాకు పంచం నుంచి నోం వరకు బొమ్మలో పడింది. సరే పామును పట్టుకోవడం తెలుసా మీకు? ఏంది దట్ అడుగుతాడా? మన సంగతి చెప్పు. చాలా పావులు చాలా ఇళ్ళలో పావులు పట్టా. సరే మీ పావం ఏ పని చేస్తుంది? అది పాడుతుంది, డాన్స్ చెప్పది. డాన్సా? ఏంది డైరెక్టర్ ప్రతిదానికి అనుమానమేనా? బాబర్క్యా మన తడక చూపిద్దామా? చూపించావు. ఇదిగో డైరెక్టర్ నువ్వు బొమ్మ మొదలు పెట్టుకో, నేను బూరా ఊతా. తెరా బూరా, నువ్వు బూరా రియబ్రవా. గట్టండి. Thank you.
శభాష్ పవన్ ముసలయ్య శభాష్, ఈ డాన్స్ ఒకటే చాలు మా పిక్చర్ సిల్వర్ జూబ్లీ చేసుకోవడానికి. మీ సిల్వర్ జూబ్లీ బంగారం గాను, మా పాటి కొడుకుడు పిక్చర్ ద్వారా. ప్రొడక్షన్ మేనేజర్ 100 రూపాయలు ఇచ్చి పంపించు. రాత్రి నాగుల్ని చూసి ఒక ముంగిస్ అతని మీద పడి గొడవ చేసింది. అతని దగ్గర ఏదో రహస్యం ఉన్నట్టుంది. అవును, ఇంతకు ముందు నీకు అనుమానం కలిగేది ఏదైనా జరిగిందా? అవును, ఒకసారి నాగుల్ని భోజనానికి పిలవడానికని వెళ్ళాను. అప్పుడు అతను ఏదో తాళపత్ర గ్రంథం చదువుతున్నాడు. నన్ను చూసి వెనకాల దాచేశాడు. తాళపత్ర గ్రంథం? లక్ష్మి, నాకు సహాయం చేయగలవా? ఏమిటండి? ఎలాగైనా దాన్ని తీసుకురాగలవా? ఒకవేళ అతను చూస్తే? అతను చూసేలాగా తెమ్మంట, చూడకుండా తీసుకురావాలి. ఏ అంజీ? ఏ, నీకు అర్థం కాలేదా? అంజీతో వెళ్ళు, అదే తీసుకొస్తుంది. నీకంటే అదే తెలివైంది. అంజీ, అతనికి తెలియకుండా ఆ తాళపత్ర గ్రంథం తీసుకురా. Thank you.
పార్వతి, ఈ రాత్రి లోపల తాళపత్ర గ్రంథం చదవటం పూర్తి చేయాలి. ఊరు కపులకు నువ్వు వెళ్ళి నీతో పాటు నేను రాను. చూడు, ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే వచ్చి నాతో చెప్పు. సరేనా? అదే భయంగా ఉందమ్మా. అబ్బాయి కూడా ఊళ్ళో లేడు. ఇవాళ పున్నమి రోజు, ప్రతి పున్నమి నాడు ఎవళ్ళో ఒకళ్ళు చనిపోతూ ఉన్నారమ్మా. మరేం భయం లేదు పిన్ని. ఎవరది? నేను గౌరీ. నాగులయ్యా? అవును. ఈ చీకట్లో ఒంటరిగా ఎక్కడికెళ్తున్నావు? చీకట నాక? ఎప్పుడు చీకటేగా. సరే, ఇంటికేగా వెళుతున్నావు? అవును. నాతోరా, నే తీసుకెళ్తా. అలాగే. రాత్రి పూల రాత్రి వెళ్ళువనాలు పొంగిన వెందెల రాత్రి మగువ సోకులే మొగలి రేకులై మత్తుగ పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమర పెంచే రాత్రి ఈ వెన్నెలలో
ఏం జరిగింది? మీరు లక్ష్మి ఇంటికి తీసుకోవాలండి, మనం వెళ్ళి వాడి పని పడదాం, రండి. ఏటండి అంటున్నారు? ఏం లేదు ముసలయ్య, నిన్న రాత్రి తప్పించుకు పారిపోయిన నాగుల గురించి ఆలోచిస్తున్నారు. ఊళ్ళో మన కళ్ళెదురుగా తిరుగుతున్న ఆరడుగుల పాము ఎవరికీ కనిపించకుండా పారిపోయింది. ఆరు నాగుపావులా మారడం ఎవరికీ తెలుదు బాబు, కానీ నాకెప్పటి నుంచో చిన్న అనుమానం పీకుతానే ఉండదే. ఏమిటది? కిందటి ఏడాది ఓ పిల్లొచ్చి పామాటాడింది బాబు, నేను బూరా ఊతున్నా. ఇంతలో నాగులు పిచ్చోళ్ళ లగెత్తుకొచ్చి, ఇదిగో ఆ బూర ఊదేవంటే నీ కాలు చేతులు ఇరగొడతానే అని నా చేతిలోంచి లాగి నేలకేసి ఈసిరి కొట్టాడు. ఏం ఊత్తే అన్న, ఆ బురా శబ్దం వింటేనే నా ఒళ్ళంతా కంపరబెత్తి పోతా ఉన్నది, నా ఒళ్ళంతా కంపరబెత్తి పోతా ఉన్నది అని అన్నాడు బాబు. Thank you.
తీసుకో, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను చంపటానికి నేను సిద్ధంగా లేను. నేను నిన్ను చంపగలను, కానీ ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు మరొకరి చావు కారకుని కాలేను. అవును, నీ చెల్లెని చంపి ఊరి చివరి అనాథగా వదిలేశానే, అప్పుడే ఇంత త్వరగా మర్చిపోయావా? లేదు, నా చెల్లెని నువ్వు చంపలేదు, నీలో ఉన్న పాము చంపింది. నాకు తెలుసు, నీ తండ్రి నీకు చేసినట్టు నా తండ్రి నాకు చేసి ఉంటే నా గతి కూడా నీలాగే అయి ఉండేది. ఆశ్చర్యపడుతున్నావా? ఆ తాళపత్ర గ్రంథాన్ని నేను చదివాను. ఈ ప్రపంచంలో నన్నెవ్వరూ క్షమించలేరు, నన్ను నేనే క్షమించుకోలేను. నీ మంచి మనసుకు నా జోహార్. నాగుడు, ఊరి జన్మంతా నిన్ను చంపడానికి అరుచుకుంటూ వస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపో. పోవాలంటే తోటలోకే పోవాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. త్వరగా వెళ్ళిపో నాగుడు, త్వరగా వెళ్ళిపో. Mm-hmm.